హాయ్ అండి, అందరికీ నమస్తే. మీ అందరికీ మంచి రుచికరమైన టమాటా రైస్ చూపిస్తున్నానండి. మామూలుగా మనకి ఇది లంచ్ బాక్స్లోకి జాబ్ చేసే వాళ్ళకి అందరికీ ఉపయోగపడుతుందండి. చాలా ఈజీగా 10 నిమిషాల్లోనే మనం తయారు చేసుకోవచ్చు. ముందుగా మీరు ఎంత రైస్ తీసుకుంటారో దాన్ని ముందుగా కడిగేసి బియ్యాన్ని నాననివ్వండి. బియ్యం నానితే అన్నం ఎప్పుడైనా చాలా బాగా వస్తుందండి. బియ్యం నానకపోతే అన్నం మనకి లావుగా వస్తుంది. మీరు ఇది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అలాగే టమాటా 3 కప్పుల రైస్కి 3-4 టమాటాలు తీసుకోండి. దాంట్లోకి నేను ఇప్పుడు నూనె కొంచెం కుక్కర్లో కానీ నార్మల్ గిన్నెలో కానీ వేసుకోవచ్చండి. దీంట్లో మసాలా దినుసులు, షాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క, బగారాకు, అలాగే 1-2 ఎండుమిర్చి వేసుకోండి. అలాగే 1-3 పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ ఇలా వేసుకొని కొంచెం దూరంగా ఫ్రై చేసుకోండి. ఇవి మాడకుండా జాగ్రత్తగా వేయించుకొని, అలాగే దీంట్లో కొంచెం మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో తయారు చేసుకున్నది వేసుకోండి. ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా మనకి రెడీ అయిన తర్వాత మనం టమాటాలని మిక్సీ పట్టుకోవాలండి. మెత్తటి పేస్ట్లాగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ పేస్ట్ని దీంట్లో వేసేసుకోవాలి. మనం టమాటాలు డైరెక్ట్ వేస్తే మనకి కొంచెం ముక్కలు ముక్కలుగా అన్నంలో తగులుతూ ఉంటుంది కాబట్టి కొంచెం పిల్లలు అవన్నీ ఏరుతూ పక్కన పెట్టేస్తారు. అందువల్ల మీరు ఇలా మిక్సీ వేసుకొని దీంట్లో వేస్తే రైస్లో కలిసిపోతుంది టమాటా ప్యూరీ అనేది. ఇలా వేసిన తర్వాత కొంచెం కలర్ కోసం పసుపు, అలాగే కారం 1 చిన్న స్పూన్ వేసుకోండి. ధనియాల పొడి 1/2 స్పూను, అలాగే గరం మసాలా పొడి కొంచెం 1/2 స్పూన్ కంటే తక్కువగా వేసుకోండి. అలాగే కొత్తిమీర కూడా దీంట్లో వేసుకోండి. చాలా ఈజీగా అయిపోతుందండి, ఎక్కువ టైం పట్టదు. ఇదంతా కంప్లీట్గా పచ్చివాసన పోయేంత వరకు మీరు మూత పెట్టేసి అలా ఉంచేయండి. ఇలా ఉడికిన తర్వాత దీంట్లో మనం నానబెట్టుకున్న రైస్ని, బియ్యాన్ని దీంట్లో వేసేసుకోవాలి. ఇది వేసిన తర్వాత 3 కప్పుల రైస్కి 5 కప్పుల వాటర్ వేసుకోండి. ఎందుకంటే టమాటాలో ఉండే నీరు మనకు సరిపోతుంది. బియ్యం కడిగిన నానబెట్టాం కాబట్టి 3 గ్లాసుల రైస్కి 5 గ్లాసుల వాటర్ వేసుకోండి. ఒకవేళ బాగా మనకి బియ్యం పాతవైతే 5.5 వేసుకోవచ్చు. సరిపడంత ఉప్పు కూడా దీంట్లో వేసి మూత పెట్టేయండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని కూడా 1 విజిల్ వచ్చిన తర్వాత పనిచేసి తీసేయచ్చండి. చాలా బాగా వస్తుంది రైస్ అనేది. చూడండి, ఇలా పుల్లలు పుల్లలుగా చక్కగా వచ్చింది రైస్. ఇప్పుడు ఇది మనకి రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని ఏం చేయాల్సిన పని లేదు. దీనికి కాంబినేషన్ మనకి పెరుగు చట్నీ కానీ లేదంటే ఆలు కుర్మా కానీ మీ ఇష్టం అండి. లేదంటే డైరెక్ట్ ఉట్టి టమాటా రైస్ తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. దీనికి కాంబినేషన్ పెరుగు చట్నీ బాగుంటుంది. అందరికీ థ్యాంక్ యూ అండి, ఒకసారి ట్రై చేయండి. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.